దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 122వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. నా దర్శనాల మీద నా ప్రస్తుతం నడుస్తూ ఉంది సబ్జెక్టు. 122వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. అయితే ఒకే కోవకు చెందినటువంటి ఒక 30 దర్శనాలు ఉన్నాయని మీకు చెప్పాను. వాటన్నిటిని బట్టి ఒక ప్రత్యేకమైన పిలుపు నాది, ఒక ప్రవక్త పిలుపు నాది అని నేను గ్రహించానని మీ అందరికీ చెప్పడం జరిగింది. ముందు ఆ ఒకే కోవకు సంబంధించినటువంటి ఆ 30 దర్శనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళుతున్నా. మొత్తం నేను రాసిన 100 దర్శనాలు నా యొక్క సాక్ష్యం బుక్లో. టోటల్ 200 దర్శనాలు ఉన్నప్పటికీ ఒక 100 దర్శనాలు రాశాను ఇంపార్టెంట్. ఆ 100 దర్శనాల్లో ఇప్పుడు 30 దర్శనాలు సెలెక్ట్ చేసుకుని అందు ఒక 5 దర్శనాలు చెప్పేశాను. ఇప్పటికీ 5 దర్శనాలు చెప్పేశాను. మొట్టమొదటిగా దేవుడు బైబిల్ గ్రంథం నాకు ఇచ్చేసాడు ఇవ్వటం. తర్వాత నువ్వు ప్రత్యేకపరచుకోవాలని ఒక దర్శనాలు చూపించాడు. నువ్వు ప్రత్యేకపరచుకోవాలి, అందరిలాగా ఉంటాకే లేదు అని చెప్పాడు. అట్లాగే శ్రమలు వస్తాయి నీకు, శ్రమలను ప్రేమించు, నన్ను సమర్థించు, శ్రమలో నువ్వు వెనకాడు వేయాల్సిన అవసరం లేదని అవి చూపించాడు. ఆ తర్వాత 4వ దర్శనంగా మీకు చెప్పింది FC 3 అధ్యాయం అని చెప్పారు. ఆ FC 3 అధ్యాయంలో ఏంటి అంటే నానా విధమైన జ్ఞానం బోధిస్తూ అన్ని జనులకి నిన్ను సువార్త బోధించడానికి నేను ఏర్పరచుకున్నానని చెప్పి చెప్పినటువంటి దర్శనం అది. నానా విధమైన జ్ఞానం నువ్వు ప్రధానంగా ఇవ్వాలి, అన్ని జనుల మధ్య నీకు వెళ్ళాలి అని చెప్పేది ఆ దర్శనం. FC 3 అధ్యాయం 2 సార్లు దర్శనం వచ్చింది. దీన్ని బట్టి ఇది ప్రత్యేకంగా ప్రత్యేకపరచుకోవటం, ఇదిగో నేను చేయాల్సిన పని ఇది, నేను ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే నీవు ఒక బుక్ రాయాలి సాక్ష్యం. అన్ని చర్చలు నీకు వీలైన చర్చలను తిరగాలి, నా సాక్ష్యం చెప్పాలి, ఆ బుక్ పంచాలి అని చెప్పడం జరిగింది. అట్లా ఇలా చెప్పితూ ఎవరికైనా ఏ సువార్థికుడికైనా దేవుడు ఇలా అడుగడుగున నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పడం ఉండదు. నువ్వు నా సేవ చేయబ్బాయి, స్వార్థ ప్రకటించని ఏదో దర్శనం ఉంటుంది, ఆ దర్శనం ప్రకారం వాళ్ళు ప్రకటిస్తారు. కానీ ఎట్లా కాకుండా నువ్వు ఎలా ఎలా అని చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. మరి ఎట్లా ఉండాలి అనే దాని మీదే దగ్గర 30 దర్శనాలు ఉంటే అవన్నీ కలిపి మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చా. 5 దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు 6వ దర్శనాలకు వెళ్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ దర్శనం. ఈ 6వ దర్శనం ఏంటి అంటే నిన్నప్పుడు కాదబ్బాయి, నా యొక్క అనాదికాల సంకల్పంలో నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది ఆశ్చర్యం. నా 60 సంవత్సరాల వరకు కూడా నేను విగ్రహారాధన చేస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉంటే దేవుడు అసలు నన్ను ముట్టుకోనేలా ఎప్పుడు? అసలు సృష్టికర్త ఎవరో తెలియక నేను కుస్తీలు పడుతున్నా కూడా దేవుడు నన్ను ముట్టుకోలా. కానీ 60 సంవత్సరాల తర్వాత ముట్టుకున్నాడు. ముట్టుకుని ఇప్పుడేం చెబుతున్నారో చూడండి. నేనేమనుకున్నాను, దేవుడు నన్ను ఇప్పుడు నా వైపు చూచాడు, ఇక నుంచి నా వైపు చూస్తాడు, ఇది వరకల్లా దేవుడు దృష్టిలో నేను లేను, నేను ఎందుకు దేవుడి దృష్టిలో ఉంటే నేను విగ్రహారాధనలు చేస్తూ ఉంటే నా జోలికి రాలేదు, నాకు ఎందుకు ఏం చెప్పలేదు అన్నట్టు అనుకుంటూ ఉన్నా. కానీ ఈ దర్శనం ఏంటంటే 25/1/2016 అంటే అప్పటికి నేను యేసుప్రభు వైపు చూసి ఒక 3.5 సంవత్సరాలు అయింది అంతే. అప్పుడు వచ్చింది ఈ దర్శనం. దర్శనం రాత్రి కలలో రోమాపత్రిక 8:29 అని ఒక స్వరం పదే పదే రాత్రాల్లో వినపడతానుంది. రోమాపత్రిక 8:29, రోమాపత్రిక 8:29, చెవుళ్ళు గింగురు అంటుంది రాత్రుళ్ళు. ఏంటి ఈ రోమాపత్రిక 8:29 నాకు గింగురు గింగుమంటుంది, మళ్ళీ నిద్రలో మళ్ళీ కనపడుతుంది పొద్దున లేగానే, ఈ రాత్రాల్లో ఇదేంటి ఇట్లా వినిపించింది? రోమా 8:29 అని వినిపిస్తుంది ఏంటి? ఈ రోమా 8:29 ఏముంది అని నేను వెంటనే ఆయన ఉదయాన్నే లేచి ఆ వచనం చదివా. ఎందుకంటే ఆ వచనంలో ఏముందో నాకు తెలియదు. బైబిల్ టూకీగా అంతా ఒకసారి చదివినా దాంట్లో ఏ వచనంలో ఏమున్నాయో మనకు గుర్తుండవు కదా. ఆ ఉదయాన్ని లేచి ఆ వచనం చదివా. అది ఇలా ఉంది, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను అని ఉంది. ఎందుకనగా తన కుమారుడు, తన కుమారుడు అంటే యేసుప్రభువారు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ దర్శనంలో.
తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు, తన కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలి. యేసుప్రభు వారు అనేక సహోదరులు, యేసుప్రభు వారు ఏమన్నారు, మీరందరూ నా సహోదరులు అన్నాడు. నేను ప్రత్యేకంగా చూసుకోవట్లేదు, నన్ను మీరందరూ నా సహోదరులు అన్నారు. అంటే ఆయన బిడ్డలందరిలో ఆయన జ్యేష్ఠుడైనట్లు. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, కొంతమందిని ముందుగానే ఎరుగుతాడట. ఇప్పుడు మన పుట్టక ముందే ఫలాని వాడు అని ముందు ఎరుగుతాడు. ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవటకు వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగా నిర్ణయించాడట. వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి తన కుమారుడు ఎలా ఉంటాడో అలా ఉండే విధంగా ముందుగా నిర్ణయించాడట. తన కుమారుడితో సారూప్యం అంటే యేసుప్రభు వారితో సారూప్యం. యేసుప్రభు వారు ఎలా జీవించారో, యేసుప్రభు వారు ఎట్లా ఎట్లా నడిచాడో, ఆ ప్రవర్తన అంతా వచ్చేటట్టుగా ఆయనే చూస్తాడట. ముందుగా ఎవరిని ఎరిగితే వాళ్ళని అలా చూస్తాడట అని నిర్ణయించాడు ఆయన. మరి నేను అన్యజనుడిని కదా, అయినా నన్ను ఏర్పరచాడు. అంటే ప్రపంచమంతా అయింది, క్రైస్తవులు ఒక్కడే కాదు, కొంతమందిని ఆయన ముందుగా ఎరిగి తన కుమారుడితో సారూప్యం గలవారవుగా నిర్ణయించి అలా మలుచుకుంటా వస్తాడు. అలా మలుచుకుంటా వస్తే అప్పుడు ఏమవుతుంది, మనం తన కుమారుడు మాకు పెద్ద అన్నయ్య అవుతాడు. అంటే ఆయన పోలికల్లో ఉన్న వాళ్ళందరూకి ఆయన పెద్ద అన్నయ్య, జ్యేష్ఠుడు అవ్వాలి ఆయన. ఇక మిగతా వాళ్ళు అనేక మంది సహోదరులు తయారవుతారు. ఎట్లా, ఆయన పోలికల్లో ఆయన నడిచిన రీతిగా నడిచేవాళ్ళు. అట్లా కొంతమందిని ఆయన ముందుగానే ఎరిగి నిర్ణయించాడట. ఇది చూసిన తర్వాత ఇక నా ధాన్యతగా నేను మురిసిపోయాను, ఇంత అంతా కాదు, అమ్మ బాబోయ్ నన్ను యేసుప్రభు పోలికల్లోకి ఆయన మార్చుకుంటూ వస్తున్నాడు. ఇది ఎప్పుడు ఆయన నిర్ణయము, ఎప్పుడో ముందుగానే ఎరిగి ఉన్నాడు. నేను పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడంట నన్ను, ఇప్పుడు చూడటం కాదు నా వైపు, అప్పుడే తెలుసట. అదెట్లా, ఇప్పుడు కదా యేసుప్రభు వైపు నేను చూసి ఆయన ఇప్పుడు కదా నాకు దర్శనాలు చూపిస్తున్నారంటే, ఈ మాట నిజమే అని నాకు రుజువైంది. ఎలా, నా పోలికలు ఎలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి చూసుకున్నా. నాకు నలుగురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నా యొక్క ప్రవర్తన అంతా కూడా డిఫరెంట్గా వస్తుంది చిన్నప్పటి నుంచి కూడా. చూసిన వాళ్ళంతా కూడా ఈ రాజారావు అనే వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, చాలా త్యాగబుద్ధి, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి గుణము, పెద్దగా ఏ తప్పులు చేయటల్లా, ఈయన సెపరేట్గా ఉన్నాడు పలానా ఆయన. దేవనబోయిన సుబ్బారావు గారు, రుక్మిణమ్మ గారి మొదటి సంతానమైన దేవనబోయిన రాజారావు ప్రత్యేకంగా ఉన్నాడని అందరూ అనుకునే విధంగా నా ప్రవర్తన శైలి ఉంది. ఇట్లా ఎందుకుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థమైంది. ఈ రకంగా ప్రవర్తన ఉండే విధంగా దేవుడు ముందుగా నిర్ణయించాడు కావచ్చు. అయితే ఆయన వైపు చూడటానికి ఆయన మొదట్లో అనుకోలే, 60 సంవత్సరాల వరకు నన్ను వదిలేశాడు. ఇక 60 సంవత్సరాల తర్వాత ఆయన పని ఏదో చేయటం కోసం ఆయన నిర్ణయించాడు కావచ్చు. ఇక ఆ తర్వాత నాకు ఇక దర్శనాలు మొదలుపెట్టి, ఇదిగో నేను ఇప్పుడో నిన్ను ఏర్పరచుకున్నాను అబ్బాయి, నీవు నా కుమారుడు పోలికల్లోకి నేను మార్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే, ఇప్పుడు ముందు దర్శనాల్లో ఉండే కదా బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాడు ఆయన. ఇక నువ్వేం చేయాలా, శ్రమలు వస్తాయి వాటిని ప్రేమించు, అలాగే నువ్వు అన్యజనులకి అనేక మర్మాలు నువ్వు తెలియపరచు అని చెప్తున్నాడు. నువ్వు ప్రత్యేకపరచుకో, ఇక నుంచి ఇట్లా ఉండాలి, నువ్వు నా యొక్క బిడ్డగా ఇట్లా ఉండాలని నాకు చెప్పేస్తున్నాడు దర్శనాలు. ఇంతకు ముందు వచ్చిన 5 దర్శనాల ద్వారా ఇట్లా నువ్వు బుక్కు రాయాలి, చర్చలు తిరగాలి, ఇలా చేయాలి, అలా చెప్పేశాడు. అంటే అర్థం ఏంటి, ఈ పని చేయటం కోసం దేవుడు నన్ను ముందుగా ఏర్పరచుకుని ఒక మంచి ప్రవర్తనలో తీసుకుంటా వచ్చి, మంచి ప్రవర్తన అంటే మానవులం కదా మనకు, మనం అన్ని యేసు ప్రభువులాగానే మనం ఉండగలవా, కొన్ని తప్పులు చిన్న చిన్న తప్పులు దొరలటాకి కొన్ని దొరికినప్పుడు దేవుడు నా మనస్సాక్షి చేత గద్దించి నువ్వు ఇది తప్పు చేస్తున్నావని బలంగా నన్ను గద్దించడం చేత నేను ఆ తప్పులు దిద్దుకోవడం జరిగింది. కొన్ని తప్పులు దిద్దుకోలేకపోయా, కానీ మనస్సాక్షి అయితే నన్ను బాగా గద్దిస్తూ వచ్చేది. ఈ మనస్సాక్షి ఎవరు పెట్టారు, ఎవరికి లేనంత విధంగా నన్ను ఇలా గద్దిస్తుంది ఏంటి అని అనుకుంటా ఉండేవాడిని. మేము ఆరాధించి ఏ దేవుడు కూడా మీలో ఈ మనస్సాక్షిని పెట్టా అని ఏ గ్రంథంలో చెప్పలా, ఏ దర్శనంలో చెప్పలా. ఇక్కడ వచ్చేసరికి ఈ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఈ రూపంగా ఉండాలని నేను ముందుగా నిర్ణయించాను. అందుకని నాకు బలమైన మనస్సాక్షి ఏర్పరిచాడు. ఏదన్నా చిన్న తప్పు చేస్తుంటే దేవుడు ఎదురుగా నిలబడి ఇలా చేయొద్దు అని చెప్తాడా, కాదు. ఆయన మనలో పెట్టినటువంటి ఒక ఆత్మ మనస్సాక్షి దాన్ని గట్టిగా చూపించాడు. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు అని గద్దిస్తే ఎంత గద్దించేదంటే, తప్పు దిద్దుకపోతే ఇక నాకు నిద్రపట్టేది కాదు. అట్లా గద్దించే మనస్సాక్షి ఉంది.
అది ఎందుకు ఉంది అంటే ఆయన ముందుగా నన్ను ఎరిగి తన కుమారుని సారూప్యంలోకి అవ్వటానికి ఆయన నిర్ణయించాడు కాబట్టి అలా అవ్వాలి అంటే ఆ తప్పు దిద్దుకోవాలి నేను, అందుకు అది పెట్టాడని నాకు అర్థమవటం జరిగింది. ఇది సామాన్యమైన దర్శనం కాదు బాబోయ్, ఎంత గొప్ప విషయం నాలో, మరి నా మీద దేవుడు భారం ఉంచాడు, ఇట్లా చేయాల్సి ఉంది అని అనుకున్న తర్వాత అప్పటికైతే నాకు ఆ కళ వచ్చే నాటికి దానిలో పెద్దగా అర్థమయ్యే కళ, ఈ కళ ద్వారా నాది దేవుడి యొక్క పిలుపు అని స్పష్టంగా అర్థమైందని రాసుకున్నా. ఇదేదో నా పిలుపు అనేది నేను మామూలుగా అందరిలాగా యేసు ప్రభు వైపుకు వచ్చేయలేదు, ఇదే దేవుడే అనాది కాల సంకల్పం చొప్పున నన్ను రప్పించుకున్నట్టున్నాడు అని నేను రాసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మీకు మరి ఎక్కడ మీ మనస్సాక్షి గద్దించింది, ఎక్కడ మీరు తప్పు చేస్తూ ఉంటే దాన్ని దిద్దింది అనే విషయాలు మీకు డౌట్లు వస్తాయి. మీకు ఇప్పుడే చెప్తున్నా, నన్ను నానా విధమైన జ్ఞానం మీకు ఇమ్మన్నాడు. ఊరికనే బైబిల్లో నాలుగు మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అలా చేయటానికి బోళ్ళంతమంది దేవుడు ఏర్పరిచాడు బైబిల్ వాక్యాలు చెప్పటానికి. ఈ నానా విధమైన జ్ఞానము అనేకమైన మర్మాలు నువ్వు చెప్పాల్సిందే, ఈ జ్ఞానం ద్వారా వాళ్ళు బలపడాల్సిందే, ఈ జ్ఞానం ద్వారా అనేక మంది అన్ని జనులకి వాళ్ళు ఉన్న డౌట్లు క్లియర్ చేయగలగాల వాళ్ళు అని దేవుడు చెప్పడం జరిగింది. అందుచేత ఆ జ్ఞానం కోసమే నేను చెప్తున్నా. మరి ఒక పెద్ద సంఘటన జరిగింది, నేను ఉద్యోగం చేసుకుంటాను, చాలా వరకు నేను నిజాయితీగా చాలా మంచిగా ప్రవర్తన ఉండేది. మరి నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 1981, అప్పుడు నాకు 29 సంవత్సరాల వయసు, నాకు అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ సమయంలో, ఇంకా 3 సంతానం. నా మిస్సెస్ గర్భిణిగా ఉండగా నాకు అక్కడికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వచ్చింది కరీంనగర్, కరీంనగర్ రీజనల్ మేనేజర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో మరి ఎక్కడ కూడా నేను ఎక్కడ పనిచేసినా కూడా నిజాయితీగా ఉండటం అందరూ మంచి గౌరవంగా చూసేవాళ్ళు, నన్ను బాగా నిజాయితీ పడనట్లుగా ఉండేది, నా ప్రవర్తన అట్లాగే ఉండేది. అట్లా ఉంటుండగా ఒక చిన్న తప్పు నా ద్వారా జరిగింది. ఆ తప్పు దేవుడి ముందు ఎప్పుడో ఒప్పేసుకున్నాను, అక్కడే దిద్దేసుకున్నాను. ఏ దేవుడో తెలియదు కానీ మనస్సాక్షి చేత గద్దెంపబట్టం చేత ఆ తప్పు దిద్దేసుకున్నాను. దిద్దేసుకోవటం చేత నాకు అప్పుడు మళ్ళీ ఆరోగ్యం వచ్చింది, లేకపోతే తీవ్రంగా నిద్ర పట్టకపోవటం, అస్వస్థత ఒక నెల రోజులు దగ్గర దగ్గర మనసాను పడే స్టేజ్కి వచ్చేసింది, నెల దాటిపోయింది. ఆ తప్పు దిద్దుకోకుండా భీష్మించు కూర్చున్నా చాలా కాలం, దాన్ని ఏమవుతుందిలే ఏమవుతుందిలే అని. పైగా 29 సంవత్సరాల వయసు అంటే పెద్ద యవ్వన దశలో ఉన్నాం, ఇదేం చేస్తుందిలే దేవుడు లోపల గద్దిస్తున్నాడని ఊరుకున్నా కానీ దేవుడు మట్టుకు నన్ను నిద్ర పోనివ్వలా. అది చూసిన తర్వాత నా పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఈ తప్పు దిద్దుకున్నప్పుడు, అందరికీ తెలుసుది కదా ఈ తప్పు చేశానని నా అంతటా నేను ఒప్పుకుని దిద్దుకుంటాం, ఇదేంటి ఇటువంటి తప్పులు చాలామంది చేస్తారే మేమూ చేస్తూ ఉంటాం, ఇట్లా దిద్దుకోవటానికి ఏంటి కారణం అంటే ఇట్లా లోపల మనస్సాక్షి, అమ్మో మనస్సాక్షి ఇట్లా తప్పు చేస్తే పట్టుకుని ఇలా గద్దించేయటం ఉంటుందా ఎక్కడైనా, జోళందని తప్పులు చేస్తూ ఉంటారు మరి ఏంటి అనుకు అనేవాళ్ళు. ఏమో నాకు తెలియదు, ఏదో ఉంది లోపల నాలో, అది మట్టికి నన్ను మరి నిద్రపోకుండా చేసింది, నెల దాటిపోయింది అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఆ తప్పు, నిజాయితీగా ఉంటారు కదా ఎందుకు చేశారంటే, ఆ రోజుల్లో 2 పిల్లలతోటి ఆపరేషన్ చేయించుకుంటే 2 ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేస్తుంది డిపార్ట్మెంట్. 3 పిల్లవాడు ఆడపిల్ల కానీ గర్భంలో ఉండగానే మిసెస్ డెలివరీ ఒక ముందు మనం వేసెక్టమీ చేసుకుంటే మగవాళ్ళు, అప్పటికి 2 పిల్లలే లెక్క కాబట్టి 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. మళ్ళీ ఆ యొక్క ప్రసవం అయిపోయిన తర్వాత 3 కాన్పు కూడా అయిన తర్వాత నువ్వు మనం వేసెక్టమీ చేయించుకున్నా లేకపోతే మిసెస్ ఆపరేషన్ చేసుకున్నా 3 పిల్లలుగానే లెక్క, అప్పుడు ఒక ఇంక్రిమెంటే. నేను ఎట్లన్నా కానీ మొట్టమొదట్లో 2 పిల్లలతోటే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయం ఉంది నాకు. సరే చేయించుకుంది కదా, తొందర ఏముంది, మరి ఇంకా డెలివరీ టైం చాలా ఉంది కదా, ఈలోగా చేయించుకోవాలి అంతేగా, చేయించుకోవచ్చు తొందర ఏంటి తొందర ఏంటి అంటున్నారు. అట్లా డెలివరీ దగ్గర పడిపోయింది వచ్చింది. నేను 4 రోజులు సెలవు పెట్టేసి వెళ్ళా ఇంటికి. నేను కరీంనగర్లో ఫ్యామిలీ పెట్టలా, సింగిల్గా రూమ్లో ఉండేవాడిని, ఫ్యామిలీ ఇక్కడ మచిలీపట్నంలో ఉండేవాళ్ళు. ఇక ఆపరేషన్ చేయించుకుందామని వచ్చే, మళ్ళీ ఉందిగా 2 ఇంక్రిమెంట్ల కోసం మరి డెలివరీ కాకముందే చేయించుకోవాలి కదా. ఇక్కడ తీర ఆపరేషన్ చేసుకునే సమయానికి ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడిపోయారు, ఇప్పుడు తొందర ఏమొచ్చింది,
డెలివరీ అయిన తర్వాత ఆడపిల్లలో మగపిల్లలో సుఖప్రసవం చూసిన తర్వాత చేయించుకుంది కానీ అని ఆపేశారు. డెలివరీ అయిపోయింది, నేను వచ్చిన తర్వాత 4-5 రోజులకి డెలివరీ అయిపోయింది, ఆపేశారు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, ఇవి వచ్చి పట్టుదల మీద వచ్చాక ఆపరేషన్ చేయించుకోవాలి. అప్పుడు ఒక చెడ్డ ఆలోచన, మరి సాతానుడు కలగజేస్తాడు కావాలి నాకు తెలియదు, ఆ చెడ్డ ఆలోచన ఏంటంటే ఏమైందిలే, ముందు చేయించుకోవాల్సింది, 4 రోజులు వెనక చేయించుకున్నాం ఇంతేగా అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎంతమంది లివింగ్ చిల్డ్రన్ అని అడుగుతారు డాక్టర్ గారు. 2 పిల్లలే అని రాసిచ్చా, అలాగే ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు 2 పిల్లలే ఇప్పుడు అని చెప్పా. క్యాక్చువల్గా అప్పటికి 3వ పాప పుట్టింది, 2-3 రోజులు అయిపోయింది, కానీ నేను 2 పిల్లలే అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకున్న, ఆపరేషన్ చేసుకుని వెళ్ళిపోయా. అక్కడ డిపార్ట్మెంట్లో కూడా 2 పిల్లలే, మా మిస్సెస్ అప్పటికి డెలివరీ కాలేదు అని చెప్పేసి అంటే సరే ఆటోమేటిక్గా 2 ఇంక్రిమెంట్లు శాంక్షన్ అయిపోయినాయి. నేను నమ్మించింది ఏంటి, నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మా మిస్సెస్ డెలివరీ అయింది కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్, నాకు అర్హత ఉంది. కానీ యాక్చువల్ జరిగిన ఫ్యాక్ట్ ఏంటి అంటే నేను ఆపరేషన్ చేయించుకోక ముందే డెలివరీ అయింది, తర్వాత నేను ఆపరేషన్ చేయించుకున్నా. నేను ఆపరేషన్ చేయించుకునే నాటికి 3వ బిడ్డకి 2 రోజుల వయసున్నా 1 రోజు వయసున్నా 3 రోజులు లెక్క, కానీ నేను అది అబద్ధం రాశా, నాకు 2 పిల్లలే ఆనాటికని రాశా, శాంక్షన్ అయిపోయింది. ఇక నాకు ఆ రోజు నుంచి నిద్ర పట్టట్లా, ఏ రోజునైతే 2 నేను రాసిచ్చానో నాకు 2 పిల్లలే, నేను ఆపరేషన్ చేయించుకున్నా, నాకు రూల్స్ ప్రకారం 2 ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేయిందని ఏ రోజు రాసిచ్చానో ఆ రోజు నుంచి నిద్ర పట్టడం లేదు. ఇది ఎట్లాగే ఉంటుందిలే, ఎట్లాగే ఉంటుందిలే అనుకుంటున్నా. ఇప్పుడు దగ్గర దగ్గర 10 రోజులు దాత్సారం చేశా, అసలు నిద్రే రాత్రి తెల్లవారు నిద్ర పడతలా, చిక్కిపోతున్నా, ఇక తిన్నదేం వంట పట్టట్లా, అసలు ఏది తినబుద్ధి కావట్లా. అందరూ ఏంటి ఎలా అవుతున్నావు ఏంటి, డాక్టర్ చూపించుకో ఏమైంది అంటున్నారు. నాకు తెలుసు ఏంది, ఏ డాక్టరు పరమ డాక్టర్ దేవుడు ఏదో నాకు చూస్తున్నాడని నాకు తెలుసు, నాకు ఏ జబ్బు లేదు. సరే నామకార్థంగా ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలే అంటున్నాం, కానీ డాక్టర్ కూడా ఏమంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు. ఏముంది మా ఈ జబ్బు వేరు, దేవుడు పెట్టింది ఇది. 10 రోజులు అయిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా నేను తప్పు చేశానని చెప్పా, అది ఒక అవమానం. ఎంత నిజాయితీగా ఉండేవాడు, నువ్వు ఎట్లా తప్పు చేసావంటారు కదా, ఎట్లా చర్చకుపోదా అని చెప్పి నేను ఆ రోజులు అట్లా గడుపుతున్నా. ఇక అయితే నేనైతే ఆ ఇంక్రిమెంటు జీతంలో కలవాలి, 2 ఇంక్రిమెంట్లు ఈ నెలలో కలపొద్దు, వచ్చే నెలలో కలుపుదురు కానీ ఆపమంటే ఆపారు, అది మన చేతిలో పనే కదా. సరే ఈ నెలలో ఆపుతాం, వచ్చే నెలలో మీకు కావాలన్నప్పుడే కలుపుతాం అన్నారు. ఈలోగా నాకు భయం ఏమవుతుందో ఇది అని. ఇక దగ్గర దగ్గర నెల దాటిపోయినట్టుంది, ఇక నేను చిక్కి శల్యం అయిపోయా, ఇక నాకు డౌట్, ఇక నేను చచ్చిపోవటం ఖాయం అని అంటే చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి, ఇక చచ్చిపోవటం ఖాయమే, నేను దీన్ని కానీ దిద్దుకోకపోతే ఏ శక్తితో నా మీద పనిచేస్తుంది, ఇక నేను కోలుకోలేనేక, నేను చచ్చిపోవటం గ్యారంటీ అనే డౌట్ వచ్చేసింది. వెంటనే ఇక వెంటనే వెళ్ళిపోయి డిపార్ట్మెంట్కి చెప్పేశా, నేను తప్పు డిక్లరేషన్ ఇచ్చాను, ఇలా జరిగింది. అప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, నాకు లోపల ఏదో శక్తి, ఆ మనస్సాక్షి ఏదో నన్ను నిద్రపోనివ్వట్లేదు, నా తప్పు క్షమించండి, నేను శాంక్షన్ అయిన 2 ఇంక్రిమెంట్లు క్యాన్సిల్ చేసి 1 ఇంక్రిమెంటే శాంక్షన్ చేయండి అని ఒక లెటర్ రాసిచ్చా. మాకు సూపర్నెంట్గా ఒక క్రైస్తవుడు ఉండేవాళ్ళు, దేవదానం గారని, ఆయన నవ్వి ఆశ్చర్యపోయాడు, ఏంటి రాజారావు ఎంత కంగారు పడిపోతున్నావు, ఏంటి జరుగుతాయి ఇటువంటి తప్పులు చాలామంది చేస్తుంటారు, ఏంటి మా క్రైస్తవుల్లో కూడా ఇంత నిజాయితీ ఉండదే, నువ్వు ఎంత నిజాయితీగా ఎంత దేవుడు భయం కలిగి ఉన్నావు అంటే, ఈ దేవుడు భయం అంటే ఇక ఇట్లా జరుగుతోంది సార్ నా తప్పు ఒప్పుకున్నాను అని అంటే వాళ్ళందరూ నవ్వారు. నవ్వి ఓకే కానీ తీసేద్దాంలే అదే ఉందలే అని చెప్పి తీసేశారు. చెప్తున్నా ఆ తప్పు దిద్దుకునేదాకా మరి ఎవరు నిద్రపోనివ్వలేదు నాకు తెలియక, ఆనాటి నుంచి కూడా ఏదైనా చిన్న తప్పు దొరికినా దేవుడు నాకు నిద్ర పట్టించేవాడు కాదు, వెంటనే దాన్ని దిద్దుకునేవాడు, ఎవరికి అపకారం చేసినా కూడా నాకు నిద్ర పట్టేది కాదు, ఎప్పుడు ఇతరులకు సాయం చేయటం. అందుకే నన్ను రిటైర్మెంట్ రోజు అందరూ కూడా దేవుడు లాంటి ఆఫీసర్ అండి, ఈయన ఇటువంటి మనిషి నేను ఇంతవరకు చూడలేదు, రాత్రి పగలు మా గురించి ఆలోచించేటువంటి దేవుడు ఇలాంటి మనిషి అని చెప్పారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జిల్లా వ్యాప్తంగా అన్నీ నేను నా చేతుల మీదుగా జరగాలి, ఏ కండక్టర్ ఏ డ్రైవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి ట్రాన్స్ఫర్ ఇవ్వాలి, దాని రూల్ పొజిషన్ ఏంటి, వీళ్ళకి వస్తుందా వీళ్ళకి రాదా అన్నీ చూసి, ఇదిగో ఈయనకి ఎలిజిబుల్
అని నేను నోట్ పెడితే రీజనల్ మేనేజర్ ఎస్ అంటే నేను ఆర్డర్ ఇచ్చేసేవాడిని, నేను ఆ సంతకంతో ట్రాన్స్ఫర్లు అవుతాయి అన్నీ, ముందుగా రీజనల్ మేనేజర్ అప్రూవల్ తీసుకుంటా అంతే. అటువంటి పని ఎప్పుడు చేస్తా, అందరూ ఎట్లా చేస్తూ ఉంటారు, ఎప్పుడో సమయం వచ్చినప్పుడు చూసి ఒకసారి ఎవరికి వెళ్తుందో ఎవరు చూస్తా. కానీ నేనేం చేసేవాడిని, ప్రతి నెలా కూడా ఆ యొక్క క్లర్క్ను కూర్చోబెట్టి మా పాపం వాళ్ళు పెద్దగా మన చుట్టూ తిరుగుతారా, అలా అప్లికేషన్ పెట్టారంతే, అది ఎప్పుడు రావాలో మనం చూసి ఇచ్చేసేయాలి అని చెప్పి మొత్తం అంతా ఈక్వేషన్స్ వేసి ఈ జిల్లాలో ఈ ట్రాన్స్ఫర్లు ఇక్కడికి, ఈ ఇక్కడికి, వాడు ఎక్కడికి, మళ్ళీ ఆ పొజిషన్ కూడా చూసుకోవాలి, ఈ ట్రాన్స్ఫర్ వల్ల మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ మనం పంపుతున్నాం, ఇట్లాంటివి చూసుకునే ఒక నోట్ పెట్టేసి రాత్రులు కూర్చునేవాళ్ళం, ఒక రోజల్లా కూర్చునేవాళ్ళం నా క్లర్కులు కూర్చోబెట్టేవాడిని, అన్నీ చేయించి పొద్దునే నిజాల మీద పెట్టి వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంది, వీళ్ళకి ఇలా ఉంది, దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్పి పెడితే ఆయన ఎస్ అనేవాడు ఇచ్చేసేవాడిని. ఇట్లా అనుకోకుండా 100 సార్లు తిరిగితే కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ రాదు అనుకుంటా ఉండేవాళ్ళు. వెళ్ళాలి, చెప్పాలి, పర్సనల్ ఆఫీసర్ గారు ఇంకోసారి కలవాలి, ఇంకోసారి కలవాలి, ఎప్పుడవుతుందో ఎప్పుడవుతుందో తిరుగుతూ ఉంటారు. కానీ అసలు వాళ్ళు ఊహించకుండా వాళ్ళు అప్లికేషన్ పెట్టి ఊరుకుంటే వెళ్ళిపోయేది ఆర్డర్ అక్కడికి అర్హత ప్రకారం. వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, యూనియన్ అన్ని కూడా సంతోషపడినాయి, అబ్బా మేమొచ్చి 10 సార్లు చెప్పుకోకుండా ఎట్లా ఇచ్చేస్తున్నారు మీరు అనేవాళ్ళు. అట్లా మంచి పేరు వచ్చింది ఎవరి దగ్గర, వర్కర్స్ దగ్గర. ఈ పని నాదంతా వర్కర్స్ మీదే కదా, వాళ్ళ క్షేమం చూడాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్లు చూడాలి, వాళ్ళ ఈ బాగోగులు చూడాలి, అవి అలా చేసేసేవాడిని. ఎందుకు, దేవుడు ఇక్కడ నిద్రపట్టించేవాడు కాదు, ఇదిగో నీ ఆఫీసులో ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి చేసేయాలి నువ్వు రూల్ ప్రకారం అనే లోపల తపన, అందుకు ఆ మనస్సాక్షి లోపల ఉన్నట్టు అలా జరిగేది. అందుకే రిటైర్మెంట్ రోజున ఈయన ఆఫీసర్ దేవుళ్ళు లాంటి ఆఫీసర్ అని అందరూ పొగిడేవాళ్ళు. ఆఖరికి నేను కూడా చెప్పింది ఏంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్లో, బాబు ఇదంతా నా గొప్ప కాదు, లోపల నాలుగు మనస్సాక్షి అనేది ఏదో ఉంది, అది నన్ను ఇలా చేసేదాకా నిద్రపోనివ్వదు, తప్పు చేసినా ఒప్పుకోదు, అందుకు చేస్తున్నాను, మరి ఆ మనస్సాక్షి ఎవరో తెలియదు అన్న. ఎందుకు, నాకు 58 సంవత్సరాలు నిండిపోయినాయి రిటైర్మెంట్ నాటికి, మనస్సాక్షి పెట్టింది ఎవరో తెలియదు, అంటే ఏ దేవుడు పెట్టాడో తెలియదు నాకు. కానీ బైబిల్ గ్రంథంలో మనస్సాక్షిని పెట్టిన దేవుడు ఉన్నాడు అనే విషయం మరి క్రైస్తవులకైనా తెలిసేమో కానీ వాళ్ళ పేద పట్టించుకోరు. కానీ అప్పుడు అర్థమైంది, ఈ మనస్సాక్షిని పెట్టినాయని ఆయన ఎందుకు పెట్టాడు. ఇదిగో ఈ దర్శనం, రోమాపత్రిక 8:29, దేవుడు ముందుగా ఎరిగాడట నన్ను, ఎవరిని ముందుగా ఎరిగితేనో వారిని తన కుమారుడితో సారూప్యం కల వాళ్ళు అవ్వాలని నిర్ణయించాడు. ఎట్లా అవుతారు సారూప్యం కలిగిన వాళ్ళు, మామూలుగా అవుతారా, మన పుట్టుకతో అన్ని చెడు లక్షణాలు కూడా వస్తాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి. ఆ సారూప్యం కలవారు అవ్వాలంటే ఎట్లా అవుతుంది, లోపల ఏదో శక్తి ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, తప్పు చేస్తామంటే చేపట్టుకు లాగాలి వెనక్కి, ఇది తప్పో ఇది తప్పో అని లాగాలి, లేకపోతే అందరిలాగా వెళ్ళిపోతాం మనం. అట్లాంటిది ఏదో లోపల పెట్టింది, ఎవరు పెట్టారు, నేను ఆరాధించే దేవుళ్ళు ఎవరైనా పెట్టారా, నా దేవుళ్ళు ఎవరైనా పెట్టారా, లేదు ఈయన పెట్టాడట. అంటే ఈయన సృష్టికర్త అన్యుడని క్రైస్తవుడని ఇంకోళ్ళని భేదం లేదు ఆయనకి. సమాజంలో ఎవరిని ఎప్పుడు ఎంచుకోవాలో ఎంచుకుంటాడు. ఆయన ప్రవక్తలు కూడా అనేక మంది అన్యులు ఉన్నారు ఏనాటి నుంచో. ఈరోజు నాకు పెట్టడమని కాదు, అనేక మంది అన్యజనులు ఆయన ప్రవక్తలే ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం గారి కంటే ముందే, అబ్రహాం గారి కంటే ముందే మెల్కీ సెదక్ అనే ఆయన ఒక దేవుడి యాజకుడు ఉండేవాడు. అసలు దేవుడు ఎవరో అబ్రహాం గారు బయలుపరచుకోక ముందే, అంటే సృష్టికర్త కొంతమందిని పెట్టుకుంటాడు, మెల్కీ సెదక్ అనేటువంటి ఒక యాజకుడు ఉండేవాడు. అబ్రహామును దీవించాడు ఆయన. ఎట్లా దీవిస్తాడు, రొట్టె రాక్షసం ఇచ్చాడు. ఎట్లా ఇస్తాడు, దేవుడు ఆత్మ ఆయన మీద ఉండి, ఇదిగో అబ్రహామును నేను ఏర్పరచుకున్నా, ఆయన దీవించి వెళ్ళు అంటే ఆయన దీవించటం, ఆయన దశంభాగం ఈయనకి ఇవ్వటం, అంత జరిగిపోయింది. అసలు ఈ ప్రస్తావనలే లేవు ఆ రోజుల్లో. అబ్రహాం గారి కంటే ముందే ఏర్పరచుకున్నాడు ఒక ఆయన్ని మెల్కీసెదక్ గారు. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తా సమయంలో, ఆ సమయంలోనే ఒక ఆయన బిలాము అనేటువంటి ఒక ఆయన మోయాబు దేశస్తుడిని ఆయన ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. ఎంత ఆశ్చర్యం ఆ రోజుల్లో. అంటే యేసుప్రభు వారు ఈ నరావతారిగా ఈ భూలోకానికి రాకముందు 1500 సంవత్సరాల క్రితం ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొస్తున్న దారిలో బిలాం అనేటువంటి ఒక ప్రవక్త దొరికాడు. ఆయన మోయాబీయుడు. అప్పటికేమన్నా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏర్పరచుకుని ఇదిగో మీరు నా ప్రజలు అని చెప్పి ఇవన్నీ జరగటం లేదు కదా. ఆ బిలాము ద్వారా దేవుడు మాట్లాడాడు అంతే. ఇక అట్లా అనేక మంది రాజులు నెబుకద్నెజరుకు దర్శనం చూపించి మాట్లాడాడు. ఆయన ఎక్కడో రాజు, ఆ యొక్క
నెబుకద్నెజర్, కల్దీయులు, బబులోను సామ్రాజ్యం ఆయనకి దర్శనాలు, కోరేషు పారసీక దేశపు రాజు ఆయనకి దర్శనాలు, ఎంత ఏంటి? ఒక ఇజ్రాయెల్ ప్రజల్లోనే కాదు, ఆయన కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఎలా ఏర్పరచుకున్నారంటే ఆయన ఫుల్ అధికారం ఉందండి అని చెప్తాడు. ఆయన నిర్గమకాండం 33:19 చెప్తాడు, నేను ఎవరు ఎందు కనికరపడదనో వాళ్ళు ఎందుకు కరుణించాను, కరుణించి వారిని కరుణించేదను, నేను ఏది న్యాయమని భావిస్తానో దాన్ని నేను చేస్తాను, అధికారం నాకు ఉందానే మొట్టమొదటిగా దేవుడు కనపరుచుకుని చెప్పేశాడు మోషే గారికి. అది అయ్యా మీరు ఎవరు ఏంటంటే, నేను ఫుల్ పవర్స్ ఉన్నటువంటి సర్వాధికారిని, నేను సృష్టికర్తని, నేను ఏం చేస్తుంటా అంటే నేను ఎవరైనా కరుణించాలంటే కరుణించుతాను, ఎవరైనా కనికర పడాలని కనికర పడతాను, ఏది న్యాయం ఆలోచించి అది న్యాయం జరిపిస్తా, ఇది నా క్వాలిటీ అని చెప్పాడు. కాబట్టి అన్ని జనుల్లో కనికర పడకూడదని ఎక్కడన్నా ఉందా? పోయాయి వాళ్ళని, వీళ్ళని, వాళ్ళని, అలాగే నన్ను, అన్ని జనుల్ని, నన్ను కూడా కనికర పడ్డాడు ఆయన, ఇలా అనుకున్నాడు, అలా పోలికలో తీసుకుంటా వచ్చాడు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాడు, ఇది నానా విధమైన జ్ఞానం. ఇటువంటి జ్ఞానం మీకుంటే ఈయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరండి సృష్టికర్త అని మీరు బల్లగొత్తి చెప్పొచ్చు. ఒక అన్యజనుడికి ఇలా దర్శనం చూపించి ఇలా అన్నాడు, ఆయన క్యారెక్టర్ ఇలా ఉంది, ఇలా ఉంది ఆయన టీవీలో చెప్పాడు రాజారావు గారు. కాబట్టి ఆ అన్యజనులకు కూడా ఆయనే దేవుడు అని రుజువు అవుతుందని ఇది రుజువు కాదా? అట్లాగే మరి ఈ యొక్క ఎపిసోడ్ అయితే ఇప్పుడు ముగిద్దాం. ఇంకొక సంఘటన ఉంది, నేను మనస్సాక్షి గద్దించినా దిద్దుకోకుండా ఉన్న సంఘటనని ప్రభు వైపు చూసిన తర్వాత నన్ను నాకు బయలుపరిస్తే దాని తర్వాత దిద్దుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో. అంటే అంత పవర్ఫుల్ దేవుడు ఆయన, ఏ సంఘటన వదిలిపెట్టాడు ఆయన. ఆ రోజు దిద్దుకోగలిగింది దిద్దుకున్నా, దిద్దుకోలేని కూడా ఇప్పుడు నువ్వు ప్రభు వైపుకి వచ్చావు కదా, అది కూడా దిద్దుకో అంటే దిద్దుకున్నా, అది చెప్తా తర్వాత ఎపిసోడ్లో. కాబట్టి ఈరోజు అయితే 122 ఎపిసోడు కంప్లీట్ చేసుకుందాం. ఇప్పటికి 123 ఎపిసోడ్లో ఇక ఇంకో సంఘటన, ప్రభు వైపు చూచిన తర్వాత నన్ను ఎలా గద్దిస్తే ఎలా దిద్దుకోవటం చేస్తానో అది మీకు చెప్తాను. అలాగే మరి ఈ దర్శనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం విస్తారంగా వెళ్ళటం జరుగుతూ ఉంది, ఇంకా వెళతాయి కొన్ని ఎపిసోడ్లు. మరి దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈరోజు 102 ఎపిసోడ్ తగిన నడిపింపించారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు, ఈ విన్న విషయం వాళ్ళ మనసులో చొచ్చుకుపోయేట్టు చేశారు, అనేక మందికి ఇది రుజువుగా చెప్పే ప్రేరణ వారు కలగజేశారు, అందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకోండి. నన్ను మరుగుపరిచినందుకు స్తోత్రాలు, మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇక ముందు ఎపిసోడ్స్ కూడా మీరే ప్రభువా తగిన విధంగా నడిపించి ఆశీర్వదించబడి మా ప్రభుని రక్షకుడని యేసునామమున పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.